పేటలో మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ జేడి భువనగిరి శ్రీనివాస్, కంపోస్ట్ డెవలప్మెంట్ అధికారి హేమలత పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డంప్ యార్డు, మార్కెట్లు, పలు వీధులు క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు హోటళ్లలో వ్యర్థ పదార్థాలను ఇక మున్సిపల్ సిబ్బందికి అందించాలని హోటల్ యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేసే వారికి ఫెనాల్టీ విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. సరిగా సంచులు, తర్వాత తడి చెత్తని యొక్క సేకరణకి ఒక పెద్ద బిన్ని ప్రతి వెహికల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా బెడ్స్ వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. డిఆర్సీ సెంటర్ను కూడా త్వరితగతిన సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే స్ట్రెడర్, తర్వాత బోర్వెల్, తర్వాత వాటర్ లైన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని, 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలని, తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు చేయటం.